మిత్రులకు నమస్కారం మిత్రులారా ఇక్కడ ఉన్న వ్యక్తి ఆ భుజం మీద కప్పుకున్న గుడ్డను ఆ గుడ్డ రంగు దాని మీద ఉన్న డిజైన్ బట్టి అతను కమ్యూనికృష్టుడు అని మీకు అర్థమవుతుంది కదా ఈయన పేరు కందారపు మురళి అట ఈయన టీటీడీ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షుడట ఈయన ఏమంటాడంటే లడ్డూల తయారీపై సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానించడమే ఈయన ఏమన్నాడు అన్నది మనం డైరెక్ట్ గా విందాం దానికి ముందు ఒక పత్రికా ప్రతినిధి గురించి చెప్తూ ఏం చెప్పాడు ఒకసారి చూడండి మన తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ప్రసాదాలంటేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా తీసుకునేటువంటి ఒక మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు అలాంటి ప్రసాదం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెన్ను దుమారం లేగుతుంది పెన్ను దుమారం రేగుతుంది అంటే ఆయన అట్లా మాట్లాడడాన్ని ప్రజలందరూ తప్పుబడుతున్నారా లేకపోతే అందులో నిజం ఉందా లేదా అని చెక్ చేస్తున్నారా అంటే అక్కడ అది జరుగుతున్నా ఆయన అట్లా మాట్లాడకూడదా లేకపోతే ఆయన అబద్ధం చెప్పాడా ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందార మురళి గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదో ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవచ్చు ఆయన వ్యాపారం ఆయన చేసుకోవచ్చు ఆ కమ్యూనిస్టు పార్టీ ఆయనకి దేవాలయంతో ఏంటి ఇంతకే ఆయన ఏమంటున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎట్లాంటివి మాట్లాడకూడదా సార్ అక్కడ నేరాలు జరిగితే ఎట్లా నేరం జరిగింది అని ఆయన అనకూడదా సార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక విషయం చెబితే ఇలా చెప్పడం రైటా తప్ప అని అడగడానికి ఈయన సార్ రాశాడా అతను ఒక పార్టీ పార్టీ రాజకీయ పరిరక్షకు అంతేనా కాదు ఎందుకు కాదు బాబయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరిదిద్దే స్థానంలో ఆయన ఉన్నాడు తప్పులు జరిగితే శిక్షించే స్థానంలో ఆయన ఉన్నాడు అవునయ్యా ఆ పనిలో ఇది మొదటి మెట్టయ్యా అట్లాంటిది ఏకపక్షంగా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే దాని ప్రభావం సమాజం మీద ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది దాని గురించి ఆయన ఆలోచించి మాట్లాడకుండా ఉంటే జరిగేది ఏంటి అవసరం ఏంటి అక్కడ తీరే అవసరం ఏంటి చెప్పాలి మీరు దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇవన్నీ తెలియకుండా మాట్లాడని చెప్పి నేను అనుకోవడం లేదు ఆయనకు అవన్నీ తెలియకుండా మాట్లాడాడు అని ఎవరు అనుకుంటారు నువ్వేమన్నా ఎర్రీ పప్పవా నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావు కదా నీకంట పెద్ద రాజకీయ నాయకుడు ఆయన తెలియకుండా మాట్లాడతాడా తెలిసే మాట్లాడతాడు ఇదేదో పెద్ద కనిపెట్టిన విషయాలు చెప్తావు తన ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం లేదంటే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాల సాధన కోసం ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తుంది రైట్ నేను ఒప్పుకుంటాను ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు అంటే తప్పు ఏంటి ఈ పరిస్థితిని ఈయన సొంతంగా కల్పించాడా ఈయన ప్రత్యర్థులు ఐదు సంవత్సరాల పాటు పాటించి వాళ్ళు కెల్పించారా వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు ఈయన వాడుకున్నాడు ఈయన వాడుకున్నాడు అంటే వాళ్ళది తప్పు కదా ఆ పని ఎందుకు చేసేవరా ఈ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇచ్చావరా నువ్వు వాడిని అడగాలి ఈ మార్గం అనేది ఏమాత్రం సరైనటువంటిది కాదు ఎందుకు సరైనది కాదు చెప్పు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన లడ్డూ తయారీలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కంటెంట్ ఉపయోగిస్తున్నారు ఆ కారణంగానే నాణ్యత దె దెబ్బతినిందంటే రేపొద్దున ఈ లడ్డూను తినడానికో లేదా లడ్డూను ఒక ప్రసాదంగా స్వీకరించడానికో ఎన్ని రకాల అవాంతరాలు వస్తాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారా అంటే నీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటున్నావు లడ్డూ తయారీలో తిరుపతి లడ్డూ తయారీలో పశువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడుతున్నారు అన్న విషయం ఆయన పబ్లిక్గా చెప్పకూడదా అలా చెప్పడం వల్ల ముందు ముందు ఎవరు ఆ ప్రసాదం తినడానికి ఆలోచిస్తారా అంటే నీ కమ్మునికృష్ణపు బుద్ధి ఇక్కడ చూపిస్తున్నావా అరే ఇందులో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె ఇవన్నీ కలిసి అన్న విషయం వాళ్ళకు చెప్పకుండా ఇంకా అదే లడ్డు తినిపిద్దాం అనుకుంటున్నావా లేకపోతే అక్కడ ఆ దేవాలయంలో ఆ ప్రసాదాల దగ్గర అటువంటి పశువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడరాదు అన్న విషయం తెలిసి కూడా వాడిన వాడికి స్కాట్ ఫ్రీ అలా వదిలేస్తావా అటువంటి నెయ్యి సప్లై చేసుకో నేను ఇక్కడుండి చూసుకుంటాను అని ఎవడైనా వాడి ఇక్కడ భరోసా ఇస్తే వాడిని కూడా వదిలేస్తావా పరమ పవిత్రమైన భగవంతుని సన్నిధిలో ఆయన ముందు వెలిగించే దీపాలలో ఆయనకి పెట్టే నైవేద్యంలో ఇటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు చేప ఆయిలు ఇవన్నీ కలిపి దాంతో సమర్పించడం అంటే ఎంత పాపమో నీకు తెలుసా అబ్బో నువ్వు కమ్మునికృష్టుడు కదా నీకు పాపపుణ్యాలతో సంబంధం లేదులే అక్కడ అది నిషిద్ధము అని తెలిసి కూడా దానిని అక్కడ పెట్టినవాడు అది చాలా దుర్బుద్ధితో చేసిన పని అది చాలా భయంకరమైన నేరం అటువంటి వాడికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి ఇది సున్నితమైనటువంటి అంశం మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి సున్నితమైన అంశమా ఏంటి లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి వాడడం అన్నది సున్నితమైన అంశం అది నేర నేరపూరితమైన చర్య అటువంటి పని చేసిన వాళ్ళను జైల్లో పెట్టాలి ఇది ఏదో మతాల మధ్య ఘర్షణగా మార్చడానికో లేకపోతే ఇంకొక సమస్యగా మార్చడానికో తోడ్పడేటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఏంటన్నావు బాబా నువ్వు అన్న ఈ మాటనే మీ మేనమామ మొత్తాత ఉన్నాడు కదా ప్రకాశ్ రాజు అని సినిమా యాక్టర్ ఆడు కూడా అదే అంటున్నాడు ఇదే విషయం మీద మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీ మేనమామ మొత్తాత ఎవడాడు ప్రకాశ్ రాజు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా అదే మాట ఆయన కూడా అన్నాడు ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడితే మత ఘర్షణలు వస్తాయట అరే నాకు తెలివి అడుగుతాను మీ కమ్యూని అందరూ ఎక్కడి నుంచి పడిచేస్తారా తిరుపతి పూర్తిగా హిందూ క్షేత్రం ఆ హిందూ క్షేత్రంలో అక్కడకు వచ్చే భక్తులకు అన్యాయం జరిగింది దానిని గురించి చర్చిస్తే మిగిలిన మతాల వారికి వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు వాళ్ళకేం సంబంధం వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి అది వాళ్ళ మత ఆచారాలలోకి ఎవరు ఏరు పెడుతున్నట్టు అవుతుంది ఓహో హిందువులు తమ ఆచారాలను శుభ్రంగా గట్టిగా పాటించుకుంటే గనక వాళ్ళలో మార్పు వచ్చి మత మార్పిడికి లోనవ్వే శక్తి తగ్గుతుంది అన్న భయమా ఇది ఏ రకమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సామాజిక కోణంలో పరిశీలన చేయకుండా ఏకపక్షంగా చేసినటువంటి వ్యాఖ్యానంగా నాకు అనిపిస్తోంది అరే పొండాకోర్ అక్కడ జరిగింది నేరం ఆ నేరం జరిగింది అని చెప్పడానికి అక్కడ ఉన్న సామాజిక కోణాలు పరిశీలించడం ఏమిట్రా అంటే ఏంటి కొండ మీద ఆల్రెడీ పాస్టర్లు ఇమాములు చేరిపోయారు వాళ్ళు బాధపడకూడదేనా ఓహో ఆ టీటీడీలోనే కిరస్థానీయులు మరకలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని భయమా అసలు వాళ్ళకి అక్కడ ఏం పనిరా ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు ముఖ్యమంత్రి గారు ఇలాంటి తొందరపాటు మాటలు టంగ్ స్లిప్ కావడం అనేది ఎవరికైనా సహజమైనటువంటి సారు గారు ఆయన టంగ్ స్లిప్ అవడం ఏంటండి ఆయన చాలా గట్టిగా చెప్తున్నాడు చేతిలో కాగితం పెట్టి చెప్తున్నాడు చాలా సాలిడ్గా చెప్తున్నాడు ఫుల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాడు అదే ఈ రకంగా చేయడం అనేది మంచిది కూడా కాదు తప్పులు నిజంగా జరిగి ఉన్నాయనుకోండి టీటీడీలో రక్షించమని ఎవడు మాట్లాడు ఆయన కూడా అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తప్పులు జరిగాయనే చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు అలా చెప్పకూడదంటే తప్పు జరిగిన తర్వాత చెప్పి తీరాలి కదా తప్పులు జరిగి ఉంటే శిక్షించే స్థానంలో నువ్వు ఉన్నావు ఆ రైట్స్ ఉన్నాయి నీకు ఆ కెపాసిటీ ఉంది అన్ని వ్యవస్థలు నీ చేతుల్లో ఉన్నాయి శిక్ష వేయండి తప్పేమి కాదు నిజంగానే తప్పు చేసింటే మరి ఇదే కదా శిక్ష వేయడంలో మొదటి పాటు ఖచ్చితంగా పూర్తి శిక్ష పడుతుంది అట్లా కాకుండా ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనో లేదంటే ప్రత్యర్థులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని పేరు పెట్టి మీరు చేసే వ్యాఖ్యానాలు ఏమవుతుంది రావ్ గారు ఆ మాత్రం తెలియదా ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజల్లో చైతన్యం వస్తే ఏమవుతుంది లోగడ ఇటువంటి దుష్కార్యాలు అనేకం జరిగాయి ప్రజలు ఇప్పుడు వాటన్నిటిని తమకు తాముగా బయటికి తెస్తారు నీకు గుర్తుందో లేదో కొన్నాళ్ల క్రితం మనకి కరోనా అని ఒక రోగం వచ్చింది ఎవ్వడు రోడ్డు మీదకి రాకూడదు ఒకవేళ వచ్చిన మూతికి ముక్కుకి గుడ్డ చుట్టుకు రావాలి ఎవరికన్నా ఆ కరోనా ఛాయలు కనిపించాయి అంటే గనక ఆయన క్వారంటైన్లో పడేసేవారు అంతవరకు గుర్తుంది కదా ఆ కరోనా టైంలో వాట్సాప్లో కొన్ని ఫోటోలు వచ్చేవి ఒక హిందూ దేవాలయంలో ముస్లిములు చెప్పులుతోటి నెత్తి మీద గుడ్డతోటి చేతిలో సంచులతోటి ఆ దేవాలయంలో తిరగడం అది కూడా ఎక్కడ అంతరాలయంలో తిరగడం అది కూడా ఆ దేవాలయం ఎటువంటి దేవాలయం సాదాసిద్ద దేవాలయం కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడి ఒక దేవాలయాన్ని అట్లా ఎలా చేస్తారండి ఆ క్వారంటైన్ సెంటర్ అక్కడ చెప్పెట్టిన తర్వాత చాలా క్వారంటైన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వారంటైన్ సెంటర్స్లో ఎవడో ఒకడు పోయిన సంఘటనలు ఉన్నాయి అంటే అక్కడ కొంతమంది పోయి కూడా ఉండవచ్చు ఎక్కడ అంతరాలయంలో మరి ఆ దేవాలయం చుట్టుపక్కల ఎవరైనా చనిపోతేనే దేవాలయాన్ని మూసేసి సంప్రోక్షణ చేస్తారు అటువంటిది ఒక శవాల దెబ్బగా మార్చిన దేవాలయానికి కనీసం శుద్ధి శుద్ధికార్యాలైనా కరెక్ట్గా చేశారా అసలు ఆ దేవాలయాన్ని క్వారంటైన్ సెంటర్గా ఎట్లా వాడతారు ఎట్లా వాడతారు అంటే హిందువులకు వెన్నుపోసలేదు వాళ్ళు నపుంసకులు వాళ్ళ వ్యవహారాలలో ఎన్ని ఎటకారాలు చేసినా ఎన్ని ఏళ్లే కాదు కాళ్ళు పెట్టినా వాళ్ళెవ్వరూ కిక్కురుమని మాట్లాడారు అన్న ధైర్యం కాబట్టి ఆ రోజున అక్కడ ఆ దేవాలయంలో క్వారంటైన్ సెంటర్ నిర్వహించడానికి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఈ రోజున నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాను ఇక్కడ నాకు వచ్చిన బలంతో అటువంటి బలాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హిందువులందరికీ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా కాణిపాకం దేవస్థానం వారిని నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజున మీరు ఏవైతే సంప్రోక్షణ కార్యక్రమాలు అవన్నీ చెయ్యాలో అవన్నీ సక్రమంగా చేశారా లేదా అది కూడా మాకు తెలిసేలా చెప్పాలి మిత్రులారా ఇదే ఊపులో ఇదే వేడిలో మీ ప్రాంతంలో జరిగిన ఇటువంటి అకృత్యాలన్నీ మీరు పైకి తీసుకురావాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను మిత్రులరా నా ప్రపోజల్లో పొరపాటు ఉంటే నన్ను మన్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం